లేదు సార్. అసలు వాడెవడు? అండర్ కవర్ కాపా, మాఫియానా, టెర్రరిస్టా? నా కొడుకుని ఎందుకు చంపాడు? వాడి మోటివ్ ఏంటి? అన్ని విధాలు ఎంక్వైరీ చేస్తున్నాం, 1 or 2 days లో తెలుస్తుంది. రాయ్, 2 రోజులు కాదు, 4 రోజులు టైం తీసుకో. నా కొడుకుని ఎంత దారుణంగా చంపాడో అంతకన్నా భయంకరంగా వాడు చావాలి. నా పదవి పోయినా పర్వాలేదు, కానీ వాడు ప్రాణాలతో కావాలి. ఇంగ్లీష్ సినిమాల్ని కలిపి మ్యాథ్స్ మిక్స్ చేసి మాట్లాడుతున్నావు, ఏంటి బాబు అర్థం కాని పెర్ఫార్మెన్స్? అన్న ఏం చేశాడో చూడు. ఏం చేశారండి మా పాత్ర గారు? చూడండి బాబాయ్, ఇన్ని హచ్చలా. మన మీరు రౌడీలను చంపేస్తా అన్నారని చెప్తే సరదాగా అన్నారు అనుకున్నాం, ఇంత సీరియస్ గా చంపేశారేంటండి? అంతమందిని నువ్వు ఒక్కడే చంపావంటే నువ్వు మావలుడి కాదు. సహనంతో సింహాన్ని కలిగారు, పగిలిపోయింది. అన్నా, నీలాంటి సింహం జూలోనో కాలనీలోనో అడవిలోనో ఉండకూడదన్నా, అసెంబ్లీలో ఉండాలన్నా. ఊరుకోరా ప్రభా, నాకు విజువల్ గా కనెక్ట్ అవ్వట్లేదురా. నీకు విజువల్స్ కావాలి కదా, నువ్వు స్లీప్ వాక్ లో రాత్రి ఏం చేసావు గుర్తొచ్చుకో. ఇంత గొప్ప పని చేసిన మా అన్నని ఏమని పిలవాలి? ఎదవా అని పిలవాలి, ఎందుకంటే మీ అన్న చంపింది మనుషులు కాదు, మస్కిటోస్ ని. రాత్రంతా ఇలా ఇలా కొట్టుకుంటూ దోమలు చంపబట్టే రక్త మరకలు అయ్యాయి. అదేంట్రా, ఆ విజువల్ చూశాక వాళ్ళని అయినా చంపాననుకుంటుంటే ఇలా గాలి తీసిందండి. నీ ఇమేజ్ పెరుగుతుందని దాని కుల్లన్న. అల్లుడు గారు, ఏమిటి మావయ్య? ఏమిటి మావయ్య ఇది? సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. చూస్తే షాక్ అవుతావు బావా. 1, 2, 3. మీ మ్యారేజ్ డే అకేషన్ కి ఇదే మా గిఫ్ట్. ఎలా ఉంది? బాగుంది మావయ్య, థ్యాంక్స్. చందుజీ, అంతా ఓకేగా? ఐఎమ్ ఓకే. ఆ రోజు మీరు వచ్చి కాపాడకపోయింటే చాలా ప్రాబ్లం అయ్యింది సార్. ఇందు ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఫోన్ కూడా పనిచేయలేదు. చిన్న యాక్సిడెంట్ అయిందక్క. యాక్సిడెంటా? ఇప్పుడు ఓకే కదా? మాకు చెప్పుంటే మేము చూసుకునే వాళ్ళం కదమ్మా. సరే సర్లే, అసలే కాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయి, మా ఇంట్లో కన్ఫర్మ్ ఓటు నాకెక్కడ పడకుండా పోతుందని కంగారు పడ్డాను. మొత్తానికి వచ్చేసప్పుడు తీసుకో. నడు నడు. www.tamilmv.me. కష్టాల్లో ఉన్న ఆడపిల్ల కనపడితే చాలు, వాళ్ళని ఎలా ఎక్స్ప్లోయిట్ చేయాలని ఆలోచించే మగాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా మీరింత రిస్క్ తీసుకుని నా చెల్లెల్ని కాపాడారు. మీరే గనక లేకపోతే నా చెల్లెలు నిజంగా నాకు దక్కేది కాదు సార్. థ్యాంక్ యూ సార్. సార్, నా కోసం తిరుగుతున్న ఆ మినిస్టర్ మనుషులంతా చనిపోయారు, ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. దీని వెనక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. నువ్వు ఇందుకు ఎంత దూరంగా ఉంటే తనంత సేఫ్ గా ఉంటుంది. నువ్వు ముంబై వెళ్ళి ఇతని కలు, హోటల్లో చెఫ్ గా జాబ్ ఇస్తాడు. ఎవరు సార్ ఇతను? తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండి అశోక్ మెహరా. ఇంతకీ మీరెవరు సార్? నమస్తే అమ్మా. నమస్కారం బొత్స గారు. మన గుర్తు బెలూన్ గుర్తెట్టుకుని గుద్దేయండి. అలాగే కండు అమ్మా. చీపురు గుర్తు. బాబ్జీ గారు నమస్కారం. తప్పకుండా మీ ఓటు నాకే వేసి గెలిపించాలి. ఒరే ప్రభా, ఈ ఎలక్షన్ మనకి ప్రెస్టేజియస్ మ్యాటర్, ఎలాగైనా మనమే గెలిచి తీరాలి. ఏంటి గెలిచేది? గాలి మొత్తం హేమపట్నం వైపే వీస్తుందని ఎక్సైట్మెంట్ పోల్స్ చెప్తున్నాయి. ఒక్కలో గాలి, 4 వైపులా 4 ఫ్యాన్లు పెట్టామనుకో, మొత్తం గాలి మన వైపే వేస్తుంది. పోనీ సింపతి కోసం దీన్ని తగలేద్దాం అనుకుంటే నెగటివ్ అయిపోద్దామని ఆలోచిస్తున్నాను. మన ఓటు బ్యాంక్ మన దగ్గరే ఉంది, మిగతా ఓటు నోటు బ్యాంకులో వేసామనుకో సరిపోతుంది. అవన్నీ ఇంటి నెంబర్ 99 కుదరవు, అక్కడ ఉన్నది చందు. మన దగ్గర ఉన్నది మందు. అంటే ఉక్కును కరిగించడానికి నిప్పు కావాలి, ఉక్కు లాంటి బాడీని కరిగించడానికి చిన్న టిప్పు కావాలి. రాత్రి పార్టీకి బాంబే నుంచి మంచి బాయిలర్ కోడ్ లాంటి తెల్లటి పిల్లలు దించు, పని అయిపోద్ది. ఏంటి దించది? అడి బొంబాయి నుంచి బాయిలర్ కూడా దించితే మనం మన ఊరు నుంచి మా అచ్చి నాటు కూడా దింపుతాము. లప్ప ఏటల పాలసిద్ధం. ఏంటది చందు దగ్గర కోడ్లేం ఉడకో. బంతేం కాదు, నైట్ పార్టీలో గ్లాస్ రూపాయల్లో బంగు కలిపి చందు చేతి తాగించావనుకో,
చిందులే చిందులు.